ఐటీ సర్వ్ అలయన్స్ చైర్మన్ సతీష్ నందపనిని, అదే మరిగా 2010 నుంచి ఇంతవరకు సక్సెస్ఫుల్గా చాలామంది చైర్మన్స్ వచ్చారు. ఒక 7 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎవరికైతే డిజైర్ ఉందో, యాంబిషన్ ఉందో, వాళ్ళందరినీ నెట్వర్క్ చేశారు. 20 స్టార్టప్లతో ప్రారంభమై ఇప్పుడు 750 వరకు వెళ్ళారు. నాకు అనుమానం లేదు, ఇది 750 7500 అవుతుంది. ఇట్ విల్ గో మల్టిప్లైర్ ఎఫెక్ట్. దీనికి కారణం మీరు చూస్తే, నేను మీరంతా కూడా మెజారిటీ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అనుకుంటున్నాను, అవునా కాదా? అంతా వ్యవసాయం నుంచే వచ్చారు. 95లో నేను సీఎం అవుతాను ఆలోచించాను. ఏం చేస్తే తెలుగు కమ్యూనిటీకి భవిష్యత్తు ఉంటుంది, ఏం చేయాలని ఆలోచించాను. నెంబర్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయిన తర్వాత నేను విజువలైజ్ చేసింది, ఫ్యూచర్ ఇస్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ. అప్పుడే ఇంటర్నెట్ వచ్చింది. బిల్ గేట్స్ ఇంటర్నెటే కాకుండా ఈ యొక్క కంప్యూటర్స్ అన్నీ కూడా, ల్యాప్టాప్ కానీ ఇవన్నీ అప్పుడే ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు నేను విజువలైజ్ చేసిన తర్వాత మన వాళ్ళకు ఇంగ్లీష్లో కొంత ప్రావీణ్యత ఉంది, మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నాం, ఆ యాటిట్యూడ్ ఉంది. వీళ్ళందరినీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు మోల్డ్ చేస్తే నాలెడ్జ్ ఎకానమీ బ్రహ్మాండంగా చేస్తాను ఆలోచించి ఆ రోజు ఫౌండేషన్ వేశాను. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఒక్క మీకు కానీ దారి చూపిస్తే దోసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు 20 ఏళ్ళలో మిమ్మల్ని చూస్తే డల్హాస్ మొత్తం మీరు ఎక్కడ చూసినా మీరే కనపడే పరిస్థితికి వచ్చారంటే, ఆ విజిబిలిటీ, ఆ కష్టం, ఆ ఇమాజినేషన్లో బ్రహ్మాండంగా పనిచేసి పైకి వచ్చారు. నేను ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టా, కడాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చి పేరు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే వన్ మోర్ సిటీ, సైబరాబాద్ సిటీ నిర్మాణం చేశాం. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈరోజు దానికి చూస్తే ఒక ఎకానమీలో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. అదే మరి మీరు చాలామంది అక్కడి నుంచి, నేను 30 కాలేజీలు 350 కాలేజీలు చేశాను 10 ఏళ్ళలో. అక్కడి నుంచి ఎవరిపాటికి వాళ్ళు అందిపుచ్చుకున్నారు, ఎక్కడికక్కడ వచ్చారు. నేను అప్పుడప్పుడు అంతమునుపు కూడా వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పేవాడిని, ఇప్పుడు ప్యూర్గా మిమ్మల్ని అందరినీ ఆంటర్ప్రినర్స్గా చూస్తున్నాను. కానీ ఆ రోజు చూస్తే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి నేను చెప్పేవాడిని, ఇక్కడ జూయిష్ ఉన్నారు, మీరు వాళ్ళని చూసి నేర్చుకోండి, చిన్న దేశం కానీ ఒక్కొక్క ఊరిలో ఒకరు ఉంటారు, బ్రహ్మాండంగా వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి అన్ని విధాలు రాణిస్తున్నారు, క్యారియర్ బిల్డప్ చేస్తున్నారు, మీరు కూడా చేయమని చెప్పి ఆ రోజు చెప్పేవాడిని. ఆ రోజు నేను చెప్తే ఈరోజు చూస్తే నాకెంతో గర్వకారణం. ఐటీలో దూసుకెళ్తున్నారు, మంచి పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారు. దానికి కారణం మీరు చూపించిన చొరవ. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా, భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నా. ఇప్పుడు 750 కంపెనీలు మొన్నే మన దగ్గరికి వచ్చినప్పుడు హైదరాబాద్లో పెట్టమన్నాం, విజయవాడలో పెట్టమన్నాం. ఇప్పుడు మీకు అకామిడేషన్కు మీరు చాలా స్పీడ్లో ఉన్నారు, మిమ్మల్ని మ్యాచ్ చేయాలంటే మేము అకామిడేషన్ ఇవ్వలేకపోతున్నాం, ప్లేస్ ఇవ్వలేకపోతున్నాం. అదే సమయంలో నేను నిన్న ఈరోజు ఒకటి ఆలోచించింది, ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ కానీ మ్యాక్సిమం ప్రొఫెషనల్స్గా వచ్చారు. ప్రొఫెషనల్స్గా వచ్చిన వాళ్ళు కొద్దిగా ఆంటర్ప్రినర్స్గా తయారైతే మల్టిప్లర్ ఎఫెక్ట్లో పోతారు. ఇండియాలో ఎవరికి లేని అడ్వాంటేజ్ మనకు వచ్చింది, దాంతో బాగా చేస్తున్నారు. అయితే ఇక్కడ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకటి, మీరు ఎక్కడ పనిచేసినా యాక్సెప్టబిలిటీ రావాలి. ఈరోజు మనందరి క్యారియర్ కోసం వచ్చాం, అవకాశాల కోసం వచ్చారు.
అవకాశాల కోసం వచ్చినప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ లోకల్ కమ్యూనిటీని కూడా నెట్వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఉండే సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు కూడా పనిచేయగలిగితే, ఇక్కడ ఉండే కమ్యూనిటీ యొక్క సపోర్ట్ తీసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో నిన్న కూడా నేను చూశాను, నిన్న ఈరోజు చూస్తున్నాను, 3 రోజుల నుంచి. ఇంతమునుపు కూడా డల్హౌస్ నేను వచ్చినప్పుడు ఆ రోజు నేను వచ్చింది అపోజిషన్ లీడర్గా వచ్చాను. ఆ రోజు అపోజిషన్ లీడర్గా వచ్చాను, కానీ ఇక్కడ కమ్యూనిటీ అయితే ఎంత బ్రహ్మాండంగా సహకరించారంటే, ముఖ్యమంత్రిగా వస్తే ఎంత గౌరవించారు, అంత గౌరవించారు. ఇప్పుడు కూడా మీ అందరి మనసులో ఒకటి ఉంది, ఆ రోజు నేను చూపించిన చొరవ వల్ల ఈరోజు బ్రహ్మాండంగా మీరు రాణించే పరిస్థితికి వచ్చారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చేపట్టగలిగారు. నేను ఈరోజు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరుతున్నా, ఒక స్టేజ్కి వచ్చాం. ఫస్ట్ రెవల్యూషన్ మీరు చూస్తే మీరు ఇక్కడ రావడం ఒక స్టెప్, అక్కడి నుంచి 2వ రెవల్యూషన్ చూస్తే మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకోవడం 2వ మెట్టు అయింది. ఈరోజు ఎక్కడికి పోయినా తెలుగు కమ్యూనిటీ కానీ ఇండియన్ కమ్యూనిటీ కానీ బాగా ముందుకు వచ్చారు. జూయిష్తో కానీ ప్రపంచంలో అన్ని కమ్యూనిటీస్ కంటే ముందుండే పరిస్థితికి వచ్చారు. ఇది గర్వకారణం. అదే సమయంలో భవిష్యత్తులో మీరు అనుకున్నట్టు సుజావుగా జరగాలంటే అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులను కూడా బట్టి మీరు ఇంకా బాగా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డు కొంతమంది అడాప్ట్ చేసుకున్నారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు సంపాదించిన డబ్బుల్లో ఎప్పటికప్పుడు కొంత డబ్బులు సమాజం కోసం ఖర్చు పెట్టాలి. 2వ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎక్కడున్నా మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే రూట్స్ మర్చిపోవడానికి వీల్లేదు, ఆ కనెక్టివిటీ ఎప్పుడు ఉండాలి. అక్కడ కనెక్షన్ పెట్టుకోగలిగితే భవిష్యత్తులో మీకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉండే ప్రజానీకం కానీ మీకు అండగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే స్మార్ట్ వార్డు కానీ స్మార్ట్ విలేజెస్ కానీ చాలామంది ముందుకు వచ్చి డోనర్స్ కూడా చాలా బాగా చేశారు. నేను మిమ్మల్ని అందరినీ, నేను ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్కో వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పను, కానీ ఎక్కడున్నా మీరు సంపాదించిన డబ్బుల్లో కొంత డబ్బుల్ని సద్వినియోగం చేయమని కోరుతున్నా. ఇక్కడ ఉండే లోకల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా ఖర్చు పెట్టండి. అదే మరి మీరు ఎక్కడ పుట్టారో ఆ మదర్ ల్యాండ్ కూడా ఖర్చు పెట్టండి. ఈ 2 చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మీరందరూ ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్గా వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది డాక్టర్స్ వచ్చారు, అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో మీరు చూస్తే ఒక పెద్ద అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ డివిడెంట్ మనకు అడ్వాంటేజ్. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశానికి అడ్వాంటేజ్ ఉంది. యూరోప్ కానీ చైనా కానీ జపాన్ కానీ దే ఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. రాబోయే 40-50 సంవత్సరాలు ప్రపంచంలో ఎవరికీ లేని అడ్వాంటేజ్ మనకుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2వది, ఈరోజు ఆపర్చునిటీస్, అబండెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ గ్రో కానంతగా మన ఇండియాలో గ్రో అయ్యే అవకాశం ఉంది, 9-10%. దీంట్లో ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా హెడ్ ఉన్నాం. గడిచిన 3 సంవత్సరాల్లో ఇండియా 7.3% గ్రో అయితే ఆవరేజ్న ఆంధ్రప్రదేశ్ 10.36 గ్రో అయ్యాం. భవిష్యత్తులో 15% ఆవరేజ్ గ్రో అయ్యి 15-20 సంవత్సరాల్లో డెవలప్డ్ స్టేట్గా తయారు కావాలనేది ఒక విజన్గా నేను పెట్టుకో ముందుకు పోతున్నాను. తప్పకుండా ఇది సాధిస్తామని నమ్మకం నాకుంది. ఇక్కడ మీ నాలెడ్జ్ చాలా అవసరం. డిఫరెంట్ ఫీల్డ్స్లో మీరు పనిచేస్తున్నారు, కొంతమంది అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు, కొంతమంది IoTలో పనిచేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మనందరం అదృష్టవంతులం. నేను 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూశాను, దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూస్తున్నాం,
ఇది టెక్నాలజీ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉపయోగించుకుంటే రియల్ టైంలో ఏ పని చేయాలన్నా చేసే అవకాశం ఉంది. ఇండియాకు ఇంకొక వన్ మోర్ అడ్వాంటేజ్ ఉంది, ఆధార్ అకౌంట్. ఈరోజు UAID పెట్టి ఆధార్ అథెంటికేషన్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇచ్చిన ఒక అవకాశం ఉండే ఏకైక దేశం భారతదేశం. అంటే ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగడానికి వీల్లేదు, మిస్ అప్రోప్రియేషన్ అంతకంటే ఉండదు. అదే సమయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే రియల్ టైంలో వండర్ జరిగే పరిస్థితి వస్తుంది. దీంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే డ్రోన్స్ కానీ, లేకపోతే సెన్సార్స్ కానీ, డివైసెస్ కానీ, సర్వలెన్స్ కెమెరాస్ కానీ, ఇంకొక పక్క చూస్తే బయోమెట్రిక్స్ కానీ, ఇంకొక పక్క మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఎప్పుడు బిగ్ డేటా, క్లౌడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎప్పుడూ లేనంటి అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మీ అందరినీ ఒకటే కోరాను, ఎవరైతే మీరు ఇక్కడ ఉన్నారో, ఐటీ సర్వీస్ అలయన్స్ ఎవరైతే ఉన్నారో, మీకు అందరికీ ఆంధ్రప్రదేశ్ అండగా ఉంటాం. 750 కంపెనీలు ఉన్నాయి, కొంతమంది పిటికే పెట్టారు, హ్యావ్ వన్ మోర్ ఆఫీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టడమే కాదు, భారతదేశంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి దేశం అంతా మీకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రిలేటెడ్ మీరు చూసినప్పుడు నాలెడ్జ్ అనేది ఒకప్పుడు సాఫ్ట్వేర్ కొంతవరకు ఉండేది, కానీ ఇప్పుడు హార్డ్వేర్ వచ్చిన తర్వాత రెండు ఇంటిగ్రేట్ అయిన తర్వాత అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్ ఈజ్ ఓన్లీ ఇమాజినేషన్, ఇన్నోవేషన్, క్రియేటివిటీ చాలా ముఖ్యం. అవి మీరు చేయగలిగితే బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళా ఇంకొక మీటింగ్ కూడా ఉంది, అక్కడ చాలా విషయాలు మాట్లాడుకుంటాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ రోజటి నుంచి మీలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కాంప్లసెన్సీ రావడానికి వీల్లేదు. ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డారు, ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి రీచ్ కావడం చాలా సులభం కూడా మీకు. అలాంటి ఎన్విరాన్మెంట్ కానీ, నాలెడ్జ్ కానీ, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు అందుబాటులో ఉంది. నేను కూడా ఒకటే చూడాలనుకుంటున్నాను ఎప్పటికప్పుడు, ప్రపంచంలోనే పారిశ్రామికవేత్తల్లో మంచి లీడర్స్గా ఇండియన్స్ ఉండాలని, అందులో అగ్రభాగాన అంటే 50% తెలుగు వాళ్ళే ఉండాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష, ప్రగాఢమైన కోరిక కూడా. ఇప్పటికే మీరు చూస్తే 4 ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచంలో ఉంటే 1 ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ మీరు చూస్తే 4లో 1 తెలుగువాడు. మొన్న ఒక ఉదాహరణ మీరు చూస్తే గూగుల్ కంపెనీ స్టాన్ఫోర్డ్ ఫెలోషిప్ను సెలెక్ట్ చేశారు, 2nd batch 53 సెలెక్ట్ చేశారు, అందులో 44 తెలుగు వాళ్ళే. అంటే ఒకప్పుడు బిట్స్ బిలానీ ఉండేది, ఆ బిట్స్ బిలానీ ఉంటే అందులో మొత్తం తెలుగు వాళ్ళే. అది ఆంధ్ర బిట్స్ బిలానీగా తయారైతే ఏంటి దీంట్లో రహస్యం అని చెప్పి వాళ్ళు ఆలోచించి పరీక్షలు మార్చారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దానికోసం నిబంధనలు మార్చారు. అయినా కూడా మన వాళ్ళే వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే నాలెడ్జ్లో ముందున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దాంతో మీకు ఏ అవకాశం వచ్చినా ఇంకొక పక్క రిస్క్ టేకింగ్ మీకు ఎక్కువ ఉంది. అది ఎంటర్ప్రెన్యూర్స్గా చేయడమే కాకుండా రిస్క్ కూడా బాగా చేస్తారు. నేను అందుకనే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. 10 చేసి 2 ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆధారపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ సక్సెస్ అవుతారు. అలాంటి ఎబిలిటీ ఉండే కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది ఒక్క తెలుగు కమ్యూనిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. నేను కూడా మీరు చూస్తూ ఉంటారు, నేను అధైర్యపడలేదు, మీ అందరికంటే ఎక్కువ రిస్క్ నేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు చూస్తే రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో అప్పుతో వచ్చాం, కనీసం మీకు జీతాలన్నా వచ్చాయి. నాకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. అక్కడి నుంచి ప్రారంభించాం, 3 నిలదొక్కున్నాం. నేను ఒక పిలిపిస్తే 33,000 ఎకరాలు రైతులు ఒక్క మాట అడగకుండా
ఆదాయం పెరుగుతుంది. ల్యాండ్ పూలింగ్లో రండిమంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎక్కడా జరగలేదు. అలాంటిది మన అమరావతికి ల్యాండ్ ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తి. ఈరోజు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది, డెఫినెట్గా వాళ్ళు మామూలుగా భూమి ఉంటే ఎంత ఆదాయం వస్తుందో దానికంటే 5-10 రెట్లు ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం వస్తుంది. చేస్తున్నాం, ఇప్పటికే పెరిగింది, ఇంకా పెరుగుతుంది. నాకు భయం అంతా ఏంటంటే మరీ ల్యాండ్ వాల్యూ పెరిగిపోతే పెట్టుబడిదారు రాకుండా పారిపోతారని ఒక భయం కూడా ఉంది. రెండు బ్యాలెన్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది. అందుకని అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ కాదు, ప్రపంచంలోనే. నేను ఏదో వరల్డ్ క్లాస్ సిటీ అని మాట్లాడడం లేదు, బెస్ట్ ఇన్ ది వరల్డ్ తయారు చేయాలని నా కోరిక. డెఫినెట్గా అవుతుంది. దీంట్లో మీ అందరి భాగస్వామ్యం అవసరం. మీకుండే నాలెడ్జ్, టెక్నాలజీ, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే మరి పోలవరం ప్రాజెక్ట్ని 2018 పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా చేయాలని. నెట్వర్కింగ్ ఆఫ్ రివర్స్ కానీ, అదే మరి టెక్నాలజీ ఇవన్నీ ఉపయోగించి ఎక్కడికక్కడ నీటి సమస్య లేకుండా నీటి భద్రత ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అది కూడా చేస్తాం. అది కూడా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరేది, ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పటికి ఇంకా 3-4 మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం ఇచ్చి స్పెండ్ చేయలేకపోతున్నాను. నేను మళ్ళీ వచ్చే లోపల మీ నెంబరు 3 times 4 times పెరగాలి. ఈరోజే నేను ఒక కేపీఎంజీని ఒకటి పిలిచి అడిగాను. మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, చాలా బాగా ఉన్నారు, ఎక్కడ చూసినా అవకాశాలు బాగా అందిపుచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళని ఒక రిపోర్ట్ తయారు చేయమన్నాను. మొత్తం మీరందరూ కూడా తెలుగు కమ్యూనిటీ, ఎన్ఆర్టీ ఉంది, ఇంకొక పక్కన వివిధ అసోసియేషన్లు ఉన్నాయి, టానా ఆటా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, చాలామంది సర్వీస్ చేస్తున్నారు. మీలాంటి ఐటీ సర్వీస్ ఏదైతే ఉందో, ఐటీ సర్వ్ అలయన్స్ ఒకటి ఉంది, ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్లు వస్తున్నాయి. దీనిపై నేను కేపీఎంజీని కోరింది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నాను. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మన వాళ్ళు దేంట్లో ప్రాముఖ్యత ఉంది, గవర్నమెంట్ మీకు ఏమైనా కొద్దిగా హ్యాండ్ హోల్డింగ్ కానీ ఐడియాస్ ఇస్తే ఇంకా ఏం చేయగలుగుతారు, దీనికి ఒక రిపోర్ట్ ఇస్తే అన్ని దేశాల్లో ఇక్కడే అమెరికాలో ఉండేవాళ్ళు కానీ వేరే దేశాల్లో ఉండే తెలుగు కమ్యూనిటీకి ప్రభుత్వం అండగా ఉండడానికి నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నాను. నేను ఒక కాల్ కూడా ఇచ్చాను, మీరు అందరూ చూసుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, రెండో పక్కన ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ లిటరేట్ ఉండాలి, మూడోది ప్రతి ఒక్క ఇంట్లో ఒక కూచిపూడి డ్యాన్స్ నేర్చుకునేలా ఉండాలని చెప్పి ఒక పిలిపిచ్చాను. ఒకటి డబ్బులు సంపాదించడానికి, రెండు ఎక్కడమైనా మీరు బతికిపోవడానికి. ఐటీ లిటరేట్ అయితే ఏ ఇన్ఫర్మేషన్ ఫింగర్ టిప్లో తీసుకుంటారు. మన కల్చర్ని కాపాడడానికి కూచిపూడి కూడా అవసరం. దానికి డాక్టర్ కూడా, మా వాళ్ళు డాక్టర్ కూడా, ప్రతి ఒక్క ఇంట్లో ఒక డాక్టర్ కూడా కావాలనుకుంటున్నారు, సందేహం లేదు. కనీసం డాక్టర్ లేకపోయినా మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకుని ఆలోచన ఉండే ఆరోగ్యాలన్నీ కూడా కాపాడుకోవడానికి ఆ నాలెడ్జ్ అన్న ఉండాలి. రెండు డాక్టర్ ఉంటే ఉన్నది బెస్ట్ వే. ఒకవేళ బాగా చదువుకొని ప్రాక్టీస్ చేయకపోయినా మీరు కుటుంబానికి ఉపయోగపడతారు. చాలామంది ఇప్పుడు డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ఇక్కడ రెవల్యూషన్ అంతా వచ్చి డాక్టర్స్తోనే వచ్చింది. ఆంధ్ర నుంచి మ్యాక్సిమం వచ్చింది. తమిళనాడు నుంచి చూస్తే చాలామంది గల్ఫ్కి వెళ్ళారు, లేకపోతే సింగపూర్కి వెళ్ళారు, మలేషియాకి వెళ్ళారు. మన వాళ్ళు మాత్రం తెలివిగా అక్కడి నుంచి బయలుదేరి అప్పట్లోనే అమెరికాకు వచ్చారు, చాలా దూరం వచ్చారు. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఇన్నోవేషన్. అలాంటిది చేయగలిగారు. అందుకే ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే గుజరాతీస్ వచ్చారు, ముందు వాళ్ళకంటే ముందు పంజాబీస్ వచ్చారు, వాళ్ళు వ్యవసాయం కోసం వచ్చారు, తర్వాత గుజరాతీస్ వచ్చారు, వాళ్ళు వ్యాపారాల కోసం వచ్చారు, మీరు వచ్చింది ఉద్యోగాల కోసం వచ్చారు, తర్వాత ప్రొఫెషనల్స్గా తయారయ్యారు, తర్వాత ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. కానీ ఈరోజు ఎవరిని మాట్లాడినా నేను హై కమిషనర్తో మాట్లాడుతూ ఉంటే చెప్తున్నాడు,
ఎవరు డామినేట్ చేస్తున్నారు అంటే మీ వాళ్ళేనండి, తెలుగు వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. ఇక్కడ మినీ ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి చాలా ఉత్సాహంగా కూడా ఈరోజు తోటకూర ప్రసాద్ రావు కథనైతే గాంధీ స్టాచ్యూ కూడా పెట్టి మంచి విజిబిలిటీ ఉండే ప్లేస్లో గాంధీ స్టాచ్యూ కూడా పెట్టారు. చాలా సంతోషం. ఇవన్నీ చూస్తే నేను ఎక్కడున్నానో, అక్కడ అమరావతిలో ఉన్నానా లేకపోతే డెల్హాస్లో ఉన్నానో నాకే ఆశ్చర్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఇది చాలా సంతోషం. మరొకసారి అందరిని అభినందిస్తూ నెక్స్ట్ టైం నేను వచ్చే లోపల అంటే ఇంకొక 10 సంవత్సరాలు ఒక విజన్ పెట్టుకుందాం. ఆ రోజులకి ప్రపంచంలో నాలెడ్జ్లో మనకంటే ఎవరు ముందుండడానికి వీల్లేదు. అలాంటి నాలెడ్జ్ని మీరు అందిపుచ్చుకొని ముందుకు పోవాలని. నాలెడ్జ్ వల్ల మీరు అనుకునేది ఏదైనా సాధించగలుగుతారు, ఒక్కొక్కసారి ఎంపైర్స్ క్రియేట్ చేయగలుగుతారు. అదే సమయంలో సర్వీస్ని మాత్రం మర్చిపోవద్దండి. నేను దాన్ని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీ క్యారియర్ ఇంకా బాగా ఉండాలంటే, మీరు అనుకునేది జరగాలంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు అమెరికాకు వచ్చి అందరికంటే ఎక్కువ తినడం లేదు, కానీ పేరు కోసం వచ్చారు. ఈరోజు మీకంటూ ఒక మంచి లెగసీ క్రియేట్ అయింది. ఈ లెగసీ ఇంకా ముందుకు పోవాలన్నా, సుజావుగా ఇది చేయాలన్నా ఎవ్వరు కూడా అసూయ పడకుండా ఇక్కడ సమాజానికి సర్వీస్ అందించడం, మన రాష్ట్రంలో ఎక్కడైతే పుట్టారో ఆ కనెక్టివిటీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు మీరు చేయండి. నేను ప్రభుత్వ సైడ్ అయితే అనునిత్యం ఆలోచిస్తున్నా. నాకు ఒక 40 లక్షల నుంచి 50 లక్షల మంది తెలుగు వాళ్ళు వేరే ప్రాంతాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. మీరందరూ బాగా చదువుకొని ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. ఒక రకంగా చదువుకొని మేమంతా అక్కడ ఉన్నాం ఇప్పుడు. కాబట్టి మీ సహకారం కూడా మాకు అవసరం అక్కడ డెవలప్మెంట్ జరగడానికి. కాబట్టి మీరు, నేను కూడా అక్కడ మీరు చూస్తే మీరందరూ కూడా గర్వపడే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మీరు కూడా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి ఎవరైతే స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వాడు కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి 27-25 కంపెనీలు మళ్ళీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడే నేను మా వాళ్ళకి ఆదేశాలు ఇస్తాను. ప్లేస్ ఉంటే మీటికి ఇస్తారు, లేకుంటే రెంట్కి తీసుకుంటారు, లేకపోతే కన్స్ట్రక్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తాను తెలియజేసుకుంటూ. మరొకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరున అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి.